ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ గారు గెలిచే అవకాశం ఉందా, లేకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఉందా? డెఫినెట్లీ సంజయన్ననే గెలుస్తారు, ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఆలోచించారు లాస్ట్ టైం కూడా. ఈసారి సంజయన్న పక్క గెలుస్తున్నా, గన్ షాట్ అది. హిందూ టైకర్ ఏకైక వ్యక్తి ఉన్నది ఇక్కడ, హిందూ ధర్మాన్ని కాపాడేది బండి సంజయన్ననే. సంజయన్నకే ఓటేస్తాం అందరు, అందరం హిందూ ధర్మాన్ని కల్పించుకుంటాం. సో ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా ఇక్కడ చేసినారా? చేసినారండి, అన్నీ జరుగుతున్నాయి. సెంట్రల్ నుండి ఫండ్స్ వస్తున్నాయి, అన్ని సెంట్రల్ నుండి ఫండ్స్ తీసుకొని వస్తున్నాడు. డెఫినెట్లీ సంజయన్ననే గెలుస్తారు, నో డౌట్. ఓకే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఆ పార్టీ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు? ఏముండదండి, ఇక్కడ మేము చూసేది కరీంనగర్ పార్లమెంట్ నుండి బండి సంజయన్ననే చూస్తున్నాము, గెలవడానికి కోరుకుంటున్నాం. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కరీంనగర్లో, ఈ ప్రాంతంలో మళ్ళీ బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచేటువంటి అవకాశం ఉందా, లేకుంటే వేరే పార్టీకి ఛాన్స్ ఉందా? ఈ యొక్క భారత జనతా పార్టీ మన తెలంగాణలో ఉన్నది అని అంటే మన పార్లమెంటు సభ్యులు, ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ వలనే ఇక్కడ ఉండడం గొప్ప అదృష్టంగా మన ప్రజలు భావిస్తున్నారు. ఈ యొక్క సందర్భంగా ఈరోజు రాబోయే ఎంపీ ఎన్నికలలో విజయ కేతనం భారత జనతా పార్టీదే. బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారు. కరీంనగర్ పార్లమెంటు ఎవరి సొత్తు కాదు, ఇక్కడ భారతీయత, ఇక్కడ హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నందున ఇక్కడ మన బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిచి ఇక్కడ ధర్మాన్ని కాపాడే దిశగా మన అందరి మననలు మన హిందూ ధర్మాన్ని, అతనే మనకు సనత ధర్మాన్ని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు కైవసం చేసుకోబోతున్నాం మేము. ఏంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక బండి సంజయ్ గారు మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా, లేదా వేరే పార్టీలకు ఏమైనా ఛాన్స్ ఉందా? 100% ఈసారి భారతీయ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు 100,000కు పైగా ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నారు. ఇది 100% పక్క. అంతేకాకుండా భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయ కీర్తన మేగుతుంది. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. యావత్ ప్రపంచమే మన అతని విశ్వగురువుగా చూస్తున్నారు, మన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. భారతీయ ప్రజలందరూ ఇప్పుడు కోరుకునేది ఏంటిదంటే రాబోయే రోజుల పార్లమెంటులో మాత్రము భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. అని అంటే కరీంనగర్లో ఏమైనా డెవలప్మెంట్ చేశారా, ఎంపీగా ఉన్నారు కదా? డెవలప్మెంట్ చేశారు, అది ప్రతి ఇంటికి కూడా అతని యొక్క భారతీయ జనతా పార్టీ మన బండి సంజయ్ కుమార్ గారు ఏమేమి అభివృద్ధి పనులు చేసినారు, ఏ డివిజన్కు ఏ అభివృద్ధి పనులు చేసినారు, ప్రతి డివిజన్ వైజ్గా మరి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఏమేమి పనులు చేశారు అనేది, స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేసింది, అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద ఏమేమి చేసింది అనేది కూడా ప్రతి ఇంటికి ఒక నివేదిక పత్రాన్ని మన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, బండి సంజయ్ గారు మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా, లేదా? ఈసారి ప్రజలు అందరూ కూడా, దేశం మొత్తం కూడా మోడీ వైపు చూస్తున్నారు. కావున ఈసారి కరీంనగర్లో కంపల్సరీ కాషాయం జెండా ఎగరేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈసారి మూకుమ్మడిగా సంజయన్న గారికి సపోర్ట్ చేద్దామనే ఉన్నది. ఈసారి రెండోసారి అన్న ఎంపీ అయినాక కంపల్సరీ కేంద్రం నుంచి మన మినిస్ట్రీ కూడా రావడం జరుగుతుంది, కేంద్ర మంత్రిగా రావడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏమైనా డెవలప్మెంట్ చేశారా ఆయన ఎంపీ ఉన్నారు కదా? డెవలప్మెంట్ అనేది గ్రామాలలో రోడ్లు కానీ శ్మశాల వాటికలు కానీ, వైకుంఠధామాలు, మన సిసి రోడ్లు, మళ్ళీ ప్లస్ ఒకటి మన ఇవేంటి, మన కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ, ఎంపీ ల్యాండ్స్ నుంచి మన ప్రతి సంఘానికి కానీ, ప్రతి ఒక్క వర్గానికి కానీ సంజయన్న చాలా బాగా చూస్తున్నారు, అందరికి ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ రోడ్లు కానీ, ఇప్పుడు స్మార్ట్ సిటీ డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా కరీంనగర్కు బాగా చేయడం ద్వారా కూడా సార్ సంజయ్నకు బాగా అవకాశం ఉన్నది. కరీంనగర్ నుంచి సెకండ్ సార్ 100% సంజయన్న 100% అందుబాటులో ఉంటారు. మేము రాత్రి 12 కాల్ చేసినా కూడా సంజయన్న స్వయంగానే మాకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. 100% దానికి ఎటువంటి అభ్యంతరం లేదు, అన్ని పుకార్లు తప్ప ఏం లేదు బయట మాట్లాడడానికి తప్ప. ఏంటంటే ఆయన ఒక్కడే కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు కాబట్టి ఆయన మీద బురద చల్లడం తప్ప ఏం లేదు. భారత్ మాతాకి జై.